ఏడాది భారత్ వేదికగా జరిగే క్రికెట్ వన్డే వరల్డ్ కప్ కు ముందు భారత్ ఆసియా కప్ రూపంలో మరో పెద్ద టోర్నీని ఎదుర్కొనుంది ఈ టోర్నమెంట్ లో గెలిచి ఫుల్ కాన్ఫిడెన్స్ తో వరల్డ్ కప్ బరిలో దిగాలని టీమిండియా ప్రణాళికలు సిద్ధం చేసింది సీనియర్లు కుర్రాళ్లతో స్ట్రాంగ్ టీమ్ తయారు చేయడానికి భారత్ కు ఆసియా కప్ ఒక వేదికగా ఉపయోగపడనుంది ఆసియా కప్ మొదటి రెండు మ్యాచ్ లకు టాప్ ఆర్డర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ అందుబాటులో ఉండడని ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ చెప్పిన విషయం తెలిసిందే ఈ స్టార్ బ్యాటర్ ను ఆసియా కప్ లో మిడిల్ ఆర్డర్ లో ఐదో స్థానం లో బరిలోకి దింపాలని టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయించింది అయితే అతని గైర్హాజరితో ఇప్పుడు ఆస్థానం ఖాళీ అయింది ఆసియా కప్ లో శుభన్ గిల్ రోహిత్ శర్మ జోడీ ఓపెనింగ్ కాంబినేషన్ గా బరిలోకి దిగవచ్చు భారత్ కు గతంలో ఈ ఓపెనింగ్ జోడీ గొప్ప ఫలితాలు అందించిన విషయం తెలిసిందే దీంతో ఓపెనర్లుగా గిల్ కెప్టెన్ రోహిత్ ఆడడం పక్క అయితే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఏ స్థానంలో బ్యాటింగ్ చేయాలనే దానిపై చర్చ జరుగుతోంది ఒకవేళ కోహ్లీ ఎప్పటిలాగే బ్యాటింగ్ ఆర్డర్ లో మూడో స్థానంలో ఆడితే టీంలోకి తిరిగి వచ్చిన శ్రేయా అయ్యర్ నాలుగో స్థానంలో ఆడతాడు అయితే రాహుల్ అవుట్ అయిన నేపథ్యంలో వికెట్ కీపర్ బ్యాటర్ గా ఇషాన్ కిషన్ బాధ్యతలు అవకాశం ఉంది టీమిండియా బ్యాటింగ్ లైన్అప్ ను బలంగా మార్చడంపై దృష్టి పెట్టింది ఇందుకు ముగ్గురు ఆల్రౌండర్లతో బరిలోకి దిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అయితే ఆల్రౌండర్లుగా హార్దిక్ పాండ్యా రవీంద్ర జడేజా జట్టులో ఖచ్చితంగా ఉంటారు పిచ్ స్వభావాన్ని బట్టి శార్దుల్ ఠాకూర్ లేదా అక్షర్ పటేల్ మూడో ఆల్రౌండర్ గా ఎంపిక కావచ్చు బౌలింగ్ విషయానికి వస్తే మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ జట్టులో ఖచ్చితంగా ఆడే అవకాశం ఉంది ఎందుకంటే పాక్ కు చెక్ పెట్టే బౌలింగ్ నైపుణ్యాలు కుల్దీప్ సొంతం అలాగే పేస్ తలంలో మహమ్మద్ షమీ జస్ప్రిత్ బూమ్రా ఉంటారు హార్దిక్ పాండ్యా మూడో పేసర్ గా బౌలింగ్ చేస్తాడు అయితే పరిస్థితులు అనుకూలిస్తే భారత్ నాలుగో పేసర్గా గా ఠాకూర్ ను ఎంపిక చేయవచ్చు